బీసీలపై జరుగుతున్న అన్యాయాల పట్ల కదం తొక్కుతూ బీసీ సంక్షేమ సంఘం డిసెంబర్ 13వ తేదీన జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక సతీష్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం గురించి బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక సతీష్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 13వ తేదీ ఆదివారం రాజమండ్రిలో బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు బీసీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల హక్కుల పట్ల ప్రశ్నించనున్నట్లు ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని ఇందుకోసం ఎంత కఠిన పోరాటాలు అయినా చేస్తామని సతీష్ తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు అందరూ కలిసికట్టుగా ఉద్యమానికి బలం చేకూర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం జిల్లా మహిళా అధ్యక్షురాలు మజ్జి సత్యవేణి తదితరులు హాజరయ్యారు. శాసనసభ్యులు భవానీ గారు, పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు నాగా వెంకటరావు గారు, అలాగే అనుబంధ సంస్థ చైర్మన్ అందరూ కూడా పాల్గొంటారండి. ఈరోజు నా ప్రధాన డిమాండ్ ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుతుంటే రిజర్వేషన్లు మార్చేస్తా ఉన్నారు. గత ఎలక్షన్లో 34% ఉన్న రిజర్వేషన్లు ఈరోజున రేపు నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34/20 మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అట్లా చేసినట్టయితే బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము దీన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి ఆ రోజున ఎజెండా ఏంటంటే కింద స్థాయి నుంచి బీసీలు ఎదుర్కొన్న సమస్యలపైన ఫలాన్ని మాత్రం ఓసీ 24% ఉన్న ఓసీలు మాత్రం అది అనుభవిస్తారండి. కేవలం నిరక్షరాస్యత వల్లే మా బీసీలు వెనకబడుతున్నారని నా యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్క మా బీసీ కుటుంబాన్ని ఆహ్వానించి దానికి చైతన్యపరిచి దానికి అనుగుణంగా మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో, రాయితీలు ఉన్నాయో వాటిని పొందేందుకై నాకు కుటుంబాన్ని ఉద్రేకపరిచి చైతన్యపరిచి ఈ ఫలాల్ని అందించడానికే మా యొక్క ఈ ప్రయత్నం అండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం అయితే ఇదేనండి.